హలో ఎవ్రీవన్ వ్యూయర్స్, మరో న్యూ జాబ్ నోటిఫికేషన్ అండి అమెజాన్ నుంచి. ఇదైతే చాలా క్లియర్గా ఇచ్చారు, ఇది 2024 జాబ్. 6 మంత్స్ కాంట్రాక్ట్కి హైర్ చేస్తున్నామని. ప్రజెంట్ అయితే 6 మంత్స్ కాంట్రాక్ట్ పద్ధతి త్రూ అయితే ఈ రోల్ని ఫిలప్ చేస్తున్నారు. ఇది జీఓఏఐ అసోసియేట్ పొజిషన్స్ అండి. సో అమెజాన్ నుంచి ఫ్రీక్వెంట్గా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ నేను కమెంట్ సెక్షన్లో చూశాను, నాట్ ఓన్లీ మన ఛానల్లో కాదు, నేను జనరల్లీ వేరే ఛానల్స్ కూడా చూసినా సరే కింద కమెంట్ సెక్షన్లో ఏముంటుంది అంటే అమెజాన్ నుంచి రిప్లై రావట్లేదు అని చెప్పి. ప్లస్ అమెజాన్కి చాలా బల్క్గా అప్లికేషన్స్ అయితే వస్తాయి. మీరు ప్రాపర్గా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ కరెక్ట్ ఫార్మాట్లో రెజ్యూమ్ని అప్లోడ్ చేసి మీ ప్రొఫైల్ జాబ్ ప్రొఫైల్కి మ్యాచ్ అయితే మీకు ఖచ్చితంగా అసెస్మెంట్ లింక్ అయితే రావడం జరుగుతుంది. సో ఈవెన్ నేనే అప్లై చేశాను, అసెస్మెంట్ లింక్స్ వచ్చాయి నాకు కూడా. అసెస్మెంట్ మంత్స్ వచ్చిన తర్వాత కూడా వితిన్ 48 అవర్స్ లోపల మీరు ఆ టెస్ట్ని అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ చాలామంది కూడా ఏం చేస్తారంటే ట్యాబ్స్లో ఫోన్స్లో అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తారు, అది కంపాటబుల్ ఉండదు లింక్. మీరు డెస్క్టాప్లోనే అటెండ్ అవ్వాలి, డెస్క్టాప్ ఆర్ పీసీ పర్సనల్ ల్యాప్టాప్లో అటెండ్ అవ్వాలి. ప్రాపర్ హెడ్ఫోన్స్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ నాయిస్ ఫ్రీ ఉండాలి, వెబ్కామ్ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి. యునో దీస్ ఆర్ ఆల్ ద గైడ్ లైన్స్ యూ నీడ్ టు ఫాలో వెరీ స్ట్రిక్ట్లీ. ఈవెన్ అప్లికేషన్ అప్పుడు కూడా మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ప్రాపర్గా ఫిలప్ చేయాలి. సో ప్లీజ్ బీ పేషెంట్ వెన్ యూ అప్లై ఫర్ అమెజాన్ జాబ్స్. సో ఈ రోల్ ఏంటంటే మనకి జీఓఏఐ అసోసియేట్ రోల్ అండి. 6 మంత్స్ కాంట్రాక్ట్కి హైర్ చేస్తున్నారు. ఇదేంటంటే ఈ అసోసియేట్ రోల్ ఏంటంటే మీరు వీడియోని మానిటర్ చేస్తూ ఉంటారనమాట. దాన్ని కంప్లీట్గా చూసి దాన్ని మీరు అర్థం చేసుకొని యూ నీడ్ టు ప్రొవైడ్ బెస్ట్ హ్యూమన్ జడ్జ్మెంట్ లైక్ బై యూజింగ్ డిఫరెంట్ టూల్స్ అండ్ రిసోర్సెస్ ప్రొవైడెడ్ బై ది అమెజాన్. యూ నీడ్ టు జడ్జ్ దట్ వీడియో. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వెరిఫై or mark the location of product through tool while maintaining the highest level of accuracy and cheppi mention chesaru. So deadlines ni meet avali, limited supervision untundandi ee role ki. So limited help tho meeru video ni monitor chesi you know you need to make your judgment. So mental fitness undali because sensitive content ni meeru view chestaru. You ability to annotate వీడియో బేస్డ్ జాబ్స్ ఫర్ ప్రొలాంగ్డ్ టైమ్ అని ఇచ్చారు. అబిలిటీ టు వర్క్ విత్ రిమోట్ టీమ్స్, ఎక్సెప్షనల్లీ గుడ్ టీమ్ ప్లేయర్ అని చెప్పి హైలైట్ చేసి ఇచ్చారు. అండ్ ఈ వీడియో ఏంటంటే మనకి మ్యాక్సిమం 15 to 20 seconds ఉంటుందండి. సో ఆ వీడియోని ఏదైతే ఉందో మీరు యూ నీడ్ టు హ్యాండ్ ఫ్రీ యాక్టివ్ స్టోయింగ్ త్రూ వైరల్ సారీ త్రూ విజువల్ యానోటేషన్ ఆన్ వీడియోస్ అండ్ ఇమేజెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. దిస్ ప్రాసెస్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ స్టో క్వాలిటీ అట్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్. మీరు మీ డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఫ్రెషర్స్ నుంచి 2 ఇయర్స్ వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. అండ్ ఈ రోల్లో ఏంటంటే నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. స్ట్రాంగ్ పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇచ్చారు. ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, ఎక్సలెంట్ డేటా అక్యురసీ స్కిల్స్ ఉండాలి. ఐ ఫర్ డీటెయిల్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది 6 మంత్స్ కాంట్రాక్ట్ రోల్ అండి. తర్వాత బేస్డ్ అపాన్ కంపెనీ రిక్వైర్మెంట్స్ రోల్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. ఆల్ ద బెస్ట్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్ ప్లీజ్ టు లైక్ ది వీడియో, Stay tuned to channel and subscribe channel for all latest job updates. And all the best for your upcoming interviews.